ఏంటంటే విశాఖపట్నం జిల్లా ఫుట్బాల్ సంఘంలో చాలా అందికపోయిన ఒడిదుడుకులు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. అది మేము గత 1.5 ఇయర్స్ నుంచి మేము ప్రశ్నించేందుకు మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ కారణం అడిగితే మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి చేయడం అని చెప్పారు. దాన్ని అనుసరించి మేము కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆర్థిక పరమైన అవకాశం చేస్తున్నాం విశాఖపట్నం ఫుట్బాల్ అసోసియేషన్లో. చాలా వరకు మా క్లబ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్లో వారికి ఈ విషయాల మీద పెద్దగా అవగాహన లేదు. వారి వద్దకు ఈ విషయం తీసుకువెళ్ళగా వాళ్ళు మాకు ఇటువంటివి జరుగుతున్నాయని చాలా వరకు తెలియదు అని చెప్పారు. అదేవిధంగా మిగతా క్లబ్స్ కూడా చాలా వరకు డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ వారు చేస్తున్న కార్యక్రమాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఆ పడుతున్న వారిలో ఈయన పక్కన ఉన్న జగన్నాథరావు గారు చెన్నై చంద్రబాబు ఫుట్బాల్ క్లబ్కి సంబంధించిన వారు కూడా ఉన్నారు. అదేవిధంగా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తే పోలీసు వారు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది విశాఖపట్నం జిల్లా ఫుట్బాల్ సంఘం ఆఫీస్ బ్యారర్స్ పైన. దాని యొక్క కాపీస్ కూడా మీకు సర్క్యులేట్ చేస్తాం సార్. ఈ ఏంటంటే 6,70,000 అకౌంట్స్లో వేయకుండా అకౌంట్స్లో వేసినట్టుగా నకిలీ ఆడిట్ కాపీస్ ఫేక్ ఆడిట్ రిపోర్ట్స్ ఇవన్నీ తయారు చేసి సభ్యులపైన అప్పు చూపించారు, అప్పు రుణభారం చూపించారు. యాజ్ పర్ మా వీడియో బైలాలోను మేము అసోసియేషన్ అప్పు తీసుకోకూడదు, అప్పు ఇవ్వకూడదు ముఖ్యం. రెండోది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారు ఇచ్చిన 10,000 రూపాయలు అమౌంట్ను కూడా వీరు అకౌంట్ ఖాతాలో జమ చేయకుండా వారు సొంతానికి వినియోగించి ఏవో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ఇవి మేము జనరల్ బాడీ జరిగిన తర్వాత ప్రశ్నించాము. ప్రశ్నించినందుకు మాపై సస్పెన్షన్ విధించారు. సస్పెన్షన్ విధిస్తే మేము ఇది ఎంత ప్రయత్నించినా వాళ్ళతో ఎన్నిసార్లు మనం మాట్లాడినా వాళ్ళు స్పందించలేదు. మీ ఇష్టం వచ్చింది చేసుకొని అనే ధోరణిలో వాళ్ళు ఇదవుతున్నారు.